రాజన్న సిర్సిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. మొన్నటి దాకా ఇక్కడ డాక్టర్ల కొరత ఉండేదని, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో జిల్లాలో 100 మందికి పైగా డాక్టర్లు తయారవుతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 1,00,000 జనాభాకు 22 మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు కేటీఆర్. When I was a student of biology, physics and chemistry, when I had written MCET, unlike you guys, we had MCET and you have NEET, but we have MCET. We had MCET. So, tab mere ko mila tha rank, my BPC ka student hu, agar zyada tar log aap nahi jante ho, to main bhi aap hi ke biradri ka hu, nenu kuda mee BPC community vaadne. Appudu aa roju, naaku 1600 rank vachindi. 1600 rank vaste naaku medicine lo seat raledu. Naaku aa roju B pharmacy lo seat vache avakasham vaste, మా మదర్కి ఏమో నన్ను డాక్టర్ చేయాలని ఉండే, మా ఫాదర్కి ఏమో నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని ఉండే. నేను ఇటు ఐఏఎస్ ఆఫీసర్ కాలేదు, అటు డాక్టర్ కాలేదు, పొలిటీషియన్ అయిపోయింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ రోజు 1600 ర్యాంక్ వచ్చిన పిల్లోడికి కానీ అమ్మాయికి కానీ వైద్య విద్యలో సీట్ వచ్చేది కాదు. కానీ ఈరోజు మీరు అదృష్టవంతులు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చూస్తే 10,000 డాక్టర్లు ఈరోజు ఒక్క తెలంగాణ నుంచి వస్తున్నారంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ డిలైట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. 43% ఆఫ్ ద టోటల్ మెడికల్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా కమింగ్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ గ్రేట్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐఎమ్ డిలైటెడ్ దాట్ టుడే రాజన్న సిర్సిల్లా హ్యాస్ ఇట్స్ ఓన్ మెడికల్ కాలేజ్. ఐ రిమెంబర్ వెరీ వెల్ 2009లో నేను మొట్టమొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ గురించి పంచాయతీ ఉండేది. ఆ డిగ్రీ కాలేజ్ పెడితే వేములవాడలో పెట్టాలా సిరిసిల్లలో పెట్టాలని పంచాయతీ పెట్టుకొని అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టినారు. అట్లాంటి సిరిసిల్లలో ఈరోజు డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకున్న సిరిసిల్లలో ఈరోజు ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజు, రేపటి రోజున ఒక ఆక్వా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యకి, ముఖ్యంగా అందులో పేదలకి వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్ ఏంటనేది దీన్ని బట్టే చెప్పవచ్చు. సో ఐ కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ గెటింగ్ అడ్మిషన్.